సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు అంటూ సిబిఐ ఆరోపిస్తున్న వ్యక్తికి కడప టికెట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారో కడప ప్రజలకు తన అన్నయ్య వివరించారని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సొంత బాబాయ్ హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ కడప లోక్సభ బరిలో నిలబెట్టడం తట్టుకోలేకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని షర్మిల చెప్పారు. కడప ప్రజలకు నిజం తెలియాలని, నిజం గెలవాలనే తాను పోరాడుతున్నానని వివరించారు. ఈ ఎన్నికలు ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని, న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్ బిడ్డ ఓడిపోతే నేరం గెలిచిందని అర్థమని షర్మిల స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చిందన్న జగన్ ఆరోపణలపై వైఎస్ షర్మిల వివరణ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు లేకపోతే సుధాకర్ రెడ్డి సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో లేకుంటే జగన్ కేసుల నుంచి బయటపడడం కష్టమని సుధాకర్ రెడ్డి పదే పదే కోర్టుల్లో పిటిషన్లు వేశాడని ఆరోపించారు. దీంతో సిబిఐ వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్ లో చేర్చిందని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు షర్మిల. కన్న తండ్రి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో ఇరికించిన వ్యక్తిని జగన్ హక్కున చేర్చుకున్నారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 రోజులకే సుధాకర్ రెడ్డిని పిలిచి ఏఐజీ పదవి కట్టబెట్టారని గుర్తు చేశారు షర్మిల. మొత్తానికి అన్న చెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోందని అనలిస్టులు అంటున్నారు. దీని ఎఫెక్ట్ ఎన్నికలపై, జగన్ పార్టీపై ఏ మేరకు ఉంటుందోనని అంచనా వేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.